నమస్తే, నేను మీ ఆగ్లేష్ నివాస్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. ఈరోజు ఒక నియంత చేతికి పగ్గాలు ఇస్తే, లేదంటే ప్రధానమంత్రిని చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చరిత్ర ఎన్నో నగ్న సత్యాన్ని చెప్పినా నేర్చుకొని మనకి ఇది మరో గుణపాఠంగా భావించాలా? అభివృద్ధి వెనుక జరుగుతున్న విధ్వంసాన్ని, జరగబోయే ప్రళయాన్ని గుర్తించాలి. ఒక నియంత తన దేశాన్ని ఎలా నాశనం చేసిండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఇంట్లో ఉన్న ఒక చిన్న కుక్క పిల్లనో పిల్లి పిల్లనో చిన్నవేదన్నా బాధపడితే భరించలేని ఒక మానవతావాదులమైన మనకి పక్క దేశంలో ఆస్ట్రేలియాలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100 కోట్ల యానిమల్స్ ఎలా బతకాలో, ఎలా పారిపోవాలో, ఎలా ప్రాణాలు కాపాడాలో తెలియక మంటల్లో రాత్రికి రాత్రే మంటల్లో మాడిపోయి మసైపోయినటువంటి ఒక దౌర్భాగ్య స్థితిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దౌర్భాగ్య పరిస్థితి రావడానికి కారణమైన దుర్మార్గుని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటి, ఇంత ప్రళయానికి కారణమైనటువంటి ఒక నియంత, ఒక ప్రధాని తన అభివృద్ధి ఆస్తి సంపాదించుకోవడం కావలసినటువంటి చేసిన వికృత చర్యని గుర్తిద్దాం. ఆస్ట్రేలియా ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు ఇది ప్రమాదమని హెచ్చరించిన ఒక నియంతలాగా ప్రవర్తించి వాళ్ళ సూచనలు పట్టించుకోకుండా పక్క దేశం వాళ్ళు రక్షణ కల్పిస్తాం సాయం చేస్తామంటే కూడా నాకేంటి అనే ఒక అహంకారంతో నిర్లక్ష్యంతో ఈరోజు 100 కోట్ల ప్రాణులు చావడానికి కారణమైనటువంటి ఒక ప్రధానిని ఆ దేశ ప్రజలు ఎలా స్వీకరిస్తారో దిద్దాం. ఆ దేశ ప్రధాని ఆ ప్రజలకి మాట్లాడడానికి వెళ్తే, తనకు తాను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడి జనం కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతే అలాంటి నియంతకి మనం ఎలా గుణపాఠం చెప్పాలో, ఇలాంటి నియంతను చూసైనా అభివృద్ధి అంటే మనుగడని ప్రశ్నార్థకం చేసేది కాకుండా అభివృద్ధి వెనకాల వినాశనం జరగకుండా చూడాలనే ఒక చిన్న ప్రయత్నాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆస్ట్రేలియాలో ఆయిల్ సంబంధించిన బొగ్గుని ప్రొడక్ట్ చేసి వరల్డ్లో 3వ వ్యక్తిగా ఎదిగిన ఆ ప్రధానికి అదే ప్రమాదమవుతుందని ఎన్నోసార్లు ఎన్విరాన్మెంట్ వాళ్ళు హెచ్చరించిన పట్టించుకొని నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. అభివృద్ధి ప్రజల ఆరోగ్యానికి మనుగడకి సహకరించాలి, కానీ వాళ్ళ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే స్థితిలో నెట్టివేయద్దనే అంశాన్ని గుర్తిద్దాం. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలి, మానవత విలువలతో కూడిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అడుగులు పడాల్సిందే. కానీ అదే మానవ జీవితాన్ని ప్రశ్నార్థం చేసే వినాశనానికి దారితీసే ఏ ప్రయత్నాల్ని చేయకూడదని, ఎన్విరాన్మెంట్ ఇచ్చే ప్రతి సూచనని కంపల్సరీ విధిగా పాటించాలని కోరుతూ, ఆ యానిమల్స్ని గుర్తు చేస్తూ బాధతత్వ హృదయాలతో బాధపడడం తప్ప మేమేం చేయలేం. ఇకనైనా ఎన్విరాన్మెంట్ని సహకరిద్దాం. ప్రపంచంలో ఇలాంటి వికృతాల్ని వినాశనాన్ని జరగకుండా సహకరిద్దాం.